యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1-14 వినండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరును యోర్ధాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దిగులు పడుకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడటం చూస్తున్నాం. దేవుడు మాట్లాడతాడు, నమ్ముతున్నారా? దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు, వ్రాయబడిన వాక్యము ద్వారా మాట్లాడతారు, పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల బోధ ద్వారా మాట్లాడతాడు, మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు. పలు విధాల పలు సమయాలలో ఆయన చిత్తానుసారంగా ఆయన మెల్లని స్వరాన్ని మనకి వినిపింపజేయాలని, ఆయన చిత్తాన్ని మనం ఎరుగునట్లుగా చేయాలని ఆయన మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని ఎరగాలని ఆశిస్తారో, ఎవరైతే ఆయనకు సమర్పించుకుంటారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతారో, వారు మాత్రమే ఆయన యొక్క చిత్తాన్ని ఎరగలుగుతారు, ఆయన స్వరాన్ని వినగలుగుతారు. ఈ లోకంలో జన్మించే ప్రతి ఒక్కరి కొరకు దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన పనిని ఈ లోకంలో కలిగి ఉన్నాడు. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరిగి తమ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా నడుపుకుంటారో, దేవుని ఉద్దేశాలను తమ జీవితంలో నెరవేరుస్తారో, వారు ధనులవుతారు. పరిశుద్ధుడైన పౌలు కొరకు దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు అన్ని జనుల మధ్య నాకు సాక్షిగా నిలబడాలి అని కోరుకున్నాడు. ఎన్నో శ్రమల మధ్య, పోరాటాల మధ్య పౌలు అన్యజనులకు సువార్తను అందించాడు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. ఆయన పరిచర్య ఆకర్షణీయమైన పరిచర్యగా లేదు, వేలాది మంది జనసమూహాలకు బోధించినట్టుగా కనపడటం లేదు, కానీ దేవుడు అప్పగించిన పనిని ఆయన నెరవేర్చాడు. అందుకనే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడబొట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని తన జీవిత అంతములో చెప్పగలిగాడు. మరి ఈరోజు మన స్థితి ఎలా ఉంది? మనం ఈ లోకంలో జన్మించి అనేక సంవత్సరాలు అయ్యింది. అనేక జన్మదినాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. అనేక నూతన సంవత్సరాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంవత్సరాలు గతించిపోతూ ఉండగా, మన ఆయుష్కాలం తరిగిపోతూ ఉండగా, మరి దేవుని ఉద్దేశాలను, దేవుని పనిని, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. అనేకులు యేసుక్రీస్తు ఇచ్చే రక్షణను సంపాదించుకున్నటకే తామసం చేసి జీవితంలో సగం కంటే ఎక్కువ భాగాన్ని వృధాపరుచుకుంటున్నారు. ఏ 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో, లేక ఏ అనారోగ్యం పాలైనప్పుడో, అవస్థల పాలైనప్పుడో యేసు ప్రభువును గుర్తు చేసుకుని రక్షించబడుతున్నారు. కానీ నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకునుము అన్న రీతిగా తమ హృదయాలను ప్రభువుకు ఇవ్వటం లేదు. నీవు యవనేచ్ఛలను విడిచి పారిపోము, ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడుము అన్న రీతిగా యవనస్తులు ప్రభు బిడ్డలతో సహవాసం చేస్తూ పరిశుద్ధంగా జీవించాలనే ఆసక్తి లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు. బాల్య దినములను, యవన కాలమును నిర్లక్ష్య పెట్టిన వాడు తన జీవితంలో ఏం సాధించగలుగుతాడు? మనం చదివిన భాగంలో చూస్తే మోషే మృతి చెందిన తరువాత మోషే పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువతో యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు. మోషే పరిచారకుడుగా ఉన్నటువంటి యెహోషువను మోషే తర్వాత దేవుడు నాయకుడిగా చేయాలనుకున్నాడు. ఎవరైనా నాయకుడుగా ఉండాలంటే ముందు పరిచారకుడుగా ఉండాలి. యెహోషువ తన యవ్వన కాలంలో మోషే దగ్గర పనివాడిగా ఉన్నాడు. మోషే పనివాడైన యెహోషువ అని అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఉండటం చూస్తూ ఉన్నాం. మోషే యెహోషువకు జీతం ఇవ్వలేదు, బైబిల్ ట్రైనింగ్ కోర్స్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయినా మోషే మీద ఉన్న ఆత్మను, మోషే చేసే పరిచర్యను గుర్తించిన యెహోషువ తన యవ్వన జీవితంలో లోకానికి పాపానికి చోటివ్వక దేవుని సేవకుల పరిచర్యలో కొనసాగాడు. మోషే వెంట తిరుగుతూ ఆయన పరికరాలను మోస్తూ, ఆ తోలు దట్టీలను, ఆయన వస్త్రాలను, ఆయన ఉపకరణాలను మోస్తూ ఆయనకు సహకారిగా ఉన్నాడు. ఒక పనివాడిగానే ఉన్నాడు.
చూడండి, ఈ రోజున దేవుని పని అంటే కేవలం ప్రసంగం చేయటం అనుకుంటున్నారు. దేవుని పని చేయటం అంటే ఏదో ఆర్భాటంగా చేసే పరిచర్య అనుకుంటున్నారు. నీవు గొప్పవాడు అవ్వాలంటే నీవు అందరికీ దాసుడు అవ్వాలి అని ప్రభు చెప్పాడు కదా. మనం విధేయత నేర్చుకోకుండా, స్వార్థాన్ని సులువు వేయకుండా, మన శరీరాన్ని నలగొట్టుకోకుండా, మన అహాన్ని సులువు వేయకుండా దేవుని సేవకులుగా నాయకులుగా ఉండలేమండి. ఒక నాయకుడికి విశాలమైన హృదయం కావాలి, క్షమించే హృదయం కావాలి, ఓర్పు సహనం కావాలి. అటువంటివి నేర్చుకోవాలంటే ముందుగా మనం దాసులుగా పనిచేయాలి. యువన కాలంలో కాడిమోయట నరుడికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యవనస్తులారా, దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులవ్వండి. దేవుని మందిరాన్ని శుభ్రం చేయటమో, దేవుని సేవకులకు సహకారిగా ఉండటమో, దేవుని పని ఏదైనప్పటికీ అది చిన్నదైనా పెద్దదైనా నమ్మకంగా చేయండి. పనిలో నమ్మకంగా ఉన్నవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పనిని మనస్ఫూర్తిగా చేయువాడిని దేవుడు అభివృద్ధిపరుస్తాడు. పనిలో సంతోషముంది, దేవుని పనిలో సంపూర్ణ సంతోషముంది. కానీ ఈ దినాన అనేకులు సోమరులుగా ఉండటం చూస్తున్నాం. యెహోషువ ఒక పనివాడిగా మోషేకు సేవలో సహకరించాడు. అతని నమ్మకత్వాన్ని చూచిన ప్రభువు ఇప్పుడు, నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకు తోడయ్యుంటాను, ఇక మీదట నీవు ఈ జనాంగాన్ని వాగ్దాన భూమిలోనికి నడిపించాలి, నీవు కాలు పెట్టే స్థలాన్ని నీకిస్తాను, నేను నీకు తోడయ్యుంటాను, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేడు, కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని యెహోషువతో చెప్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాలు గొప్పవి. ఆయన మనకెప్పుడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు. నేను నీకు తోడుంటానంటాడు, నేను నిన్ను బలపరుస్తానంటాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తానంటాడు, నేను నిన్ను ఆశీర్దిస్తానంటాడు, నేను నిన్ను వాడుకుంటానంటాడు. మంచిదే, మరి ఎందుకు కొందరు వాడబడటం లేదు దేవుని చేతుల్లో? అభివృద్ధి చూడలేకపోతున్నారు వారి పరిచర్యలో. ఆత్మానుసారంగా ప్రవర్తించిన పరిచర్యలు శరీరానుసారంగా వెళ్ళిపోతున్నవి ఎందుకు? ప్రారంభం బాగున్నప్పటికీ ముగింపు సరిలేకపోవడానికి కారణమేంటి? చూడండి, దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేరాలంటే, ఆయన చిత్తం మన పట్ల జరగాలంటే మనం చేయవలసింది ఉంది. ఇక్కడ యెహోషువతో చెప్పిన మాటలు మరోసారి గమనించండి. 6వ వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నిన్ను నేను విడవకుండా ఉండాలంటే, నిన్ను ఎడబాయకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఉంది సుమా. నువ్వు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలి అనే మాటకి నీవు ఒక రూఢిగా ఒక తీర్మానాన్ని నిలబెట్టుకోవాలి. దేవునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కష్టాలు వచ్చాయనో, శ్రమలు వచ్చాయనో, శోధన వచ్చిందనో వెనక్కి వెళ్ళకూడదు. సాతారు నిన్ను శోధించినప్పుడు దిగులు పడకూడదు, భయపడకూడదు. ప్రభువు నా పక్షంలో ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి. నీవు నిబ్బరంగులుగా ఉంటే నేను ఎప్పుడు నిన్ను ఎడబాయను అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా చూచినట్లయితే, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు బహు నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అంతటితో ఆగిపోతే కుదరదు. నేను మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను నీవు కూడా పాటించాలి. నీవు నా వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు నేను నీకు తోడుంటాను, నీవు కాలు పెట్టు స్థలం నీకు ఇస్తాను, ఎవడు నీ ముందు నిలబడకుండా చేస్తాను అని ప్రభు అంటున్నాడు. మనం ఆయన వాక్యానుసారంగా జీవించకపోతే ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాం. అవిధేయులకు ఆయన తోడుండడు సుమా, పిరికి వారిని ఆయన వాడుకోలేడు సుమా. దేవుడు పిరికితనపు ఆత్మను తీసివేసి ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి సాతానుకు భయపడు వారిగా, పాపానికి లోబడి వారిగా కాక ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ నిబ్బరం కలిగి మనం ఉన్నప్పుడు ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయి. నీవు ఆయన వాక్యానుసారంగా జీవించటం అంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా తిన్నగా నడవాలి. యేసువైపు చూచుచు నీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. అయితే ఈ రోజున అనేకులు వారికి తెలియకుండానే దేవునితో నడుస్తున్నాం అనుకుంటూనే సైడ్ ట్రాక్ అయిపోతున్నారు. మీరు రైల్లో ప్రయాణం చేస్తే రైలు పట్టాలు పక్క పట్టాల మీదకి బండి తప్పిపోయినప్పుడు మనకు తెలియకుండానే కొంచెంసేపట్లో ఈ పట్టాల మీద ఉన్న బండి ఆ పట్టాల మీదకు వెళ్ళిపోతుంది. అలాగే అనేకులు పరిచర్యను మంచి విశ్వాసంతో ప్రారంభించినప్పటికీ లోకాన్ని ఆశ్రయించి ధనాన్ని ప్రేమించి
తప్పుదారి పట్టడం, తప్పుడు సిద్ధాంతాలకు చోటు ఇవ్వటం చూస్తూ ఉన్నాం. నా వాక్యానుసారంగా నీవు జీవించాలి, నా వాక్యాన్ని ధ్యానించాలి, నీవు ఇతరులకు బోధించాలి. చూడండి, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింప తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చూసారా, నీవు నా వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి, బోధించాలి. చూడండి, దేవుని మాటలను మనం మొదటిగా చదివి ధ్యానించాలి, గ్రహించాలి. ఆ వాక్యాలను మన జీవితాలకు అనునయించుకొని ఆ వాక్యానుసారంగా జీవించాలి. ఆ తర్వాత మనం ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈరోజున అనేకులు వారి జీవితంలో అనుసరించకుండానే ఇతరులకు బోధిస్తున్నారు. బైబిల్లో వాక్యాలు చదివి ఇతరులకు బోధిస్తున్నారే కానీ వ్యక్తిగతంగా హృదయానికి అనునయించుకోవటం లేదు. ఈ ధర్మశాస్త్రాన్ని మీరి ఇతరులకు బోధించేవాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడని, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించి ఇతరులకు బోధించేవాడు పరలోకంలో గొప్పవాడిగా ఉంటాడని ప్రభువు చెప్పాడు కదా. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు ఆకువాడక తన కాలమందు పలమించు చెట్టు వలె ఉండను, అతడు చేయిన దాంతయు సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ జీవితంలో సఫలత కావాలంటే, విజయం కావాలంటే, అభివృద్ధి కావాలంటే, వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి నీతి గలవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, వాటి మీదనే నీ ధ్యానముచ్చు అని పౌలు అంటున్నాడు. ఈ లోకంలో ఉన్న విషయాల గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ కూర్చోవటం వల్ల మన భక్తిని పోగొట్టుకుంటాం. దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు నూతన బలాన్ని పుంజుకుంటాడు. యెహోషువా, నేను నీకు తోడుండాలంటే, నీవు వెళ్ళు మార్గములన్నింటిలో నీవు వర్ధిల్లాలంటే, నీవు చక్కగా ప్రవర్తించాలంటే, నీవు ఈ జనాంగం అంతటినీ వాగ్దాన భూమికి నడిపించాలంటే, నీవు అడుగుపెట్టు స్థలమంతా సొంతం చేసుకోవాలంటే, మొదటగా నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత నా వాక్యాన్ని ధ్యానించి అనుసరించాలి. ఇతరులకు బోధించ తప్పిపోకూడదు. ఇతరులకు దేవుని వాక్యాన్ని బోధించాలి. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. చాలామంది ఇలాగ మేము దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఏదో లాభం కోసమో, ఎవరో డబ్బిస్తున్నందునో చేస్తున్నామనుకుంటున్నారు. లేదండి, ఇది దేవుడు మాకిచ్చిన బాధ్యత. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలని రాత్రి మగళ్ళు ప్రయాసపడుతూ ఇన్ని రీతులుగా ఇన్ని ఛానల్స్లో దేవుని వాక్యాన్ని మీ అందుకు తీసుకుని వస్తున్నాం. ఇంతటితో సరిపెట్టుకొనక ఆయా స్థలాలను, కల్వరి ఉజ్జీవ సభలను ఏర్పరిచి ముఖాముఖిగా మనుషులకు దేవుని వాక్యాన్ని బోధించడానికి, ప్రార్థించడానికి ప్రయాసపడుతున్నాం. సంఘ పరిచర్యతో పాటు అనేకమైన పరిచర్యలను కొనసాగిస్తూ, దేవుడు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ, అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా జీవించాలని ఒకే గురితో ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, అనుసరించాలి, బోధించాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు, నీ ప్రవర్తన చక్కగా ఉంటుంది అని ప్రభు చెప్పాడు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుండును. 1971 ఫిబ్రవరి 15 ప్రభుతో ప్రారంభించిన నా జీవితం ఈనాటి వరకు కొనసాగుతుందంటే ఆయన తోడు, ఆయన కృప నాకు ఉన్నములని. ఇంచుమించు 10 తమిళనాడులో, చెన్నైలో, కోయంబత్తూరులో పరిచర్య చేసిన నేను ఆంధ్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనామికుడిగానే ఉన్నాను. ఈ టీవీ పరిచర్య, రేడియో పరిచర్య, పత్రిక పరిచర్య అవేవి లేవు కదా. 10 తమిళనాడులో ఉన్న తర్వాత సరిగా తెలుగు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో దేవుడు ఆంధ్రాలో ఒక గ్రామంలో పరిచర్యను ప్రారంభించమని చెప్పినప్పుడు అర్థం కాలేదు. కానీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని గుర్తించిన నేను 1983 ఈ కల్వరీ ఇవాంజెలికల్ ఫెలోషిప్ను ప్రారంభించాం. జనవరి 15 పశ్చిమ గోదావరిలో ఉన్న కాపవరం అనే ఆ గ్రామంలో ఒక చిన్న వరండాలో 10 కూడా లేనటువంటి ఆ ప్రార్థనా కూటం ఈ రోజున ఇంతగా దీవించబడిందంటే దేవుడు ఎంత నమ్మదగినవాడో,
ఆయన వాక్యము ఎంత నమ్మదగిందో మనం గుర్తించగలుగుతాం. ఆ చిన్న గ్రామంలో ఎవరూ తెలియని పరిస్థితుల్లో ఎటువంటి అధికారులు కానీ ఆఫీసర్లు కానీ స్టూడెంట్స్ కానీ లేనటువంటి ఆ పల్లెటూరులో ప్రారంభించిన కల్వరీ ఇవాంజెలికల్ ఫెలోషిప్ పరిచర్య ఎలాగూ అభివృద్ధి చెందుతుందా అని కన్నీటితో 6 మాసాలు ప్రార్థించాను. ఆ గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటినీ, టౌన్స్ను, వాటి పేర్లను తెలుసుకొని ఒక పుస్తకంలో రాసుకొని ఇంచుమించు 100 మైళ్ళ పరిధిలో ఉన్న ఆ గ్రామాలు పట్టణాల పేర్లన్నీ రాసుకొని 6 నెలలు ప్రభువా ఈ గ్రామాలన్నిటికీ నన్ను తీసుకుని వెళ్ళవా, నీ సువార్తను ప్రకటించటకు అవకాశం ఇవ్వవా అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా మార్గాలు తెరిచాడు. ఏ పట్టణాల కోసం, ఏ గ్రామాల కోసం నేను ప్రార్థించానో ఆ స్థలాలన్నిటి నుండి ఆహ్వానాలు రావటం, ఆయా సంఘాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా గ్రామాలలో జరిగిన ఉజ్జీవ సభలలో, సంఘములలో దేవుని వాక్యాన్ని అందించటం జరిగింది. నిన్నెరుగని జనులు నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదరు అన్న మాట అక్షరాల నెరవేరింది. నీవెరుగని జనులను నీవు పిలిచేదవు అన్న రీతిగానే నేనెరుగని వారి యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించటకు అవకాశం కలిగింది. 2-3 సంవత్సరముల్లోనే ఈస్ట్ వెస్ట్ గోదావరి అంతా దేవుని వాక్యాన్ని అనేక గ్రామాల్లో అందించే భాగ్యాన్ని ప్రభు కలుగజేశాడు. కనీసం 300-400 పల్లెలకు, పట్టణాలకు నడిచి సైకిల్ మీద, బైక్ మీద, లారీ టాప్ మీద ఎక్కి ప్రయాణాలు చేస్తూ పల్లెటూర్లకు వెళ్ళి సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ దినాలలో రక్షించబడ్డ యవనస్తులు ఈ దినాన మేము సావకులుగా ఉన్నామని, ప్రభువుకు సమర్పించుకున్నామని, ఆ రోజుల్లో మీరు చెప్పిన సువార్త ద్వారా మా జీవితాలు మార్చుకున్నామని అప్పుడప్పుడు అక్కడక్కడ కనబడిన వారు సాక్ష్యములు చెప్పటం ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. విత్తబడిన వాక్యము ఎప్పుడూ వృధా అవదని, నా వాక్యము ఊరకని తిరిగి రాదని ప్రభు చెప్పిన మాట ఎంత నిజం. దేవుని చిత్తములు ఈ పరిచర్యను క్రమక్రమముగా అభివృద్ధి పరుస్తుండగా మరలా తిరిగి తన వాగ్దాన ప్రకారంగా చెన్నైకి రావటం, ఇక్కడ పరిచర్యను కొనసాగించడానికి ప్రభు తన కృపనిచ్చాడు. 1985 కల్వరి ప్రేమధార అనే పత్రికను ప్రారంభించడానికి, 1992 కల్వరి ప్రతిధ్వని అనే రేడియో కార్యక్రమాలను ప్రారంభించడానికి, 2004 నుండి కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రభువే సహాయం చేసి ఉన్నాడు. ఈనాటికి ఈ పరిచర్యలు కొనసాగుతున్నవంటే, అభివృద్ధి చెందుతున్నవంటే అది దేవుని కృపే. ఆయన తోడయ్యున్నాడు గనుకనే ఇంత పరిచర్యను చేయగలుగుతూ ఉన్నాను. దేవుని పరిచర్యలో ముందుకు సాగుతుండగా ఆయన కృప నన్ను వెంటాడుతూ ఉంది. 2 సంవత్సరాలు గతిస్తూ ఉండగా దేవుడు చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. 2009 నుండి ఆయా పట్టణాలలో, ఆయా ప్రాంతాలలో కల్వరి ఉజ్జీవ సభలను జరిపించమని ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి జయపాల్ ఫౌండేషన్స్ పేరులో 2009 నుండి అనేక స్థలాలలో కల్వరి ఉజ్జీవ సభలను 2 సంవత్సరం జరిపిస్తూ ఉన్నాం. అనేక వేల మంది జనులు తండోపతండాలుగా రావటం, వచ్చిన ప్రతి ఒక్కరూ రక్షించబడటం, ఉజ్జీవించబడటం, ప్రభు తాకుదలను పొందటం గురించి తెలుసుకున్నప్పుడు ప్రభువును స్తుతిస్తున్నాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడబుట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము సిద్ధపరచబడి ఉన్నది అని పౌలు వల్లే చెప్పు వరకు ఈ పరిచర్యలో కొనసాగాలని ఆశిస్తూ ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నాను. నా జీవితంలో ప్రభు చిత్తము సంపూర్ణంగా నెరవేర్చి చివరి ఊపిరి వరకు ఆయన సాక్షిగా బ్రతకాలని ఆశిస్తున్నాను. మరి మీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకోండి. మీరు రక్షించబడ్డారా? దేవుని చిత్తాన్ని మీ జీవితంలో ఎరిగారా? ఆ చిత్తం నెరవేరినట్లుగా మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నారా? దేవుడిచ్చిన వాగ్దానాలు మీ జీవితంలో సఫలమవునట్లుగా కుడి ఎడమలకు తొలగకుండా యేసువైపు చూచుచూ ముందుకు సాగుతున్నారా? లేకపోతే మీరు ఒక తీర్మానం చేసుకొని ప్రభువుకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని మీ జీవితంలో ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు చూడాలని ఆశిస్తూ ఉన్నాను. జీవితాన్ని వృధాపరచుకోకండి. ఒకే జీవితం మనకి ఇవ్వబడింది, అది త్వరలో గతించిపోతుంది. ఈ జీవితంలో ప్రభువు కొరకు మనం ఏం చేశామో అది మాత్రమే నిత్యత్వంలో నిలిచి ఉంటుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించామో, ఎన్ని డిగ్రీలు సంపాదించామో, ఎన్ని ఆస్తిపాస్తులు సమకూర్చామో ఇవేవి కూడా మనతో కూడా పరలోకానికి రావు సుమా.
ఈ లోకంలో మనం ప్రభు చిత్తాన్ని చేసినప్పుడు, ఆయన అప్పగించిన పనిని సంపూర్ణం చేసినప్పుడు మాత్రమే మనం ఆయనిచ్చు బహుమానాన్ని, జీవ కిరీటాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ఈరోజున మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకునండి. మీ కొరకు కూడా దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడని విశ్వసించండి. ఇంకా దేవుని చిత్తాన్ని మీ జీవితంలో ఎరగకపోతే ఈరోజు మోకరించి ప్రార్థించి దేవుణ్ణి అడగండి. ఆయన స్పష్టంగా తన చిత్తాన్ని నీ పట్ల బయలుపరుస్తాడు. ఆయన వాక్యాన్ని నమ్మండి, ఆయన వాక్యానుసారంగా బ్రతకండి. దివారాత్రాలు ఆయన వాక్యాన్ని ధ్యానించండి, అనుసరించండి, ఇతరులకు బోధించండి. అప్పుడు అనేకులు రక్షించబడతారు. దేవుని ఉద్దేశము నీ పట్ల నెరవేరుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, నీ గాయపడిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావని, మా కొరకు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నావని మేము గుర్తించినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం చేయనాయన. సంవత్సరములు గతించిపోతూ ఉండగా దేవుని చిత్తానుసారంగా నేను బ్రతుకుతున్నానా? ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా? నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి నా ప్రభు కొరకు సాక్షిగా బ్రతుకుతున్నానా అని మిమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు సహాయం చేయము. ఇంకా నీ మాటకు లోబడక, ఇంకా నీ మెల్లని స్వరాన్ని వినలేక, ఇంకా నీ చిత్తాన్ని ఎదిరించి జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో దర్శించమనాయన. ఇప్పటికే వారి జీవితంలో ఎంతో వృధా అయిపోయిందని, ఏమీ సాధించలేని స్థితిలో మిగిలిపోయామని గుర్తిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఈ వాగ్దానము నా కొరకే అని గ్రహించడానికి సహాయం చేయి తండ్రి. నమ్మకస్తులుగా ఉండటానికి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించడానికి, మేము ధ్యానించి జీవించిన దేవుని మాటలను ఇతరులకు బోధించడానికి సహాయం చేయి తండ్రి. అయ్యా, ఈ సమయంలో ఈ వర్తమానాన్ని వింటూ నా బ్రతుకులో సఫలత లేదే, నా బ్రతుకు వృధా అయిపోయిందే, నేనేమీ సాధించలేకపోయానే అని ఎవరెవరైతే గ్రహిస్తున్నారో, కన్నీటితో ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, అటువారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని జరిగించుము నాయన. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించదను అన్న వాగ్దానము వారి పట్ల నెరవేర్చము తండ్రి. చెడియకు, దిగులు పడకు, భయపడకు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అన్న నీ మాటలు వారి చెవుల్లో గింగురమనేము నాయన. వారి హృదయాలకు స్పందన కలుగు చేయుము తండ్రి, పశ్చాత్తాపము కలుగు చేయుము నాయన. నా యేసు ప్రభు, నా సృష్టికర్త, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎరిగిన ప్రభు, నా కొరకు శిలువ యాగము ద్వారా, బలియాగము ద్వారా పాపక్షమాపణను సిద్ధపరిచిన ఈ ప్రభువును నేను నిర్లక్ష్యపరిచాను అని గ్రహించి పశ్చాత్తాపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము తండ్రి. ఈ సమయంలో నీ కృపగలిగిన హస్తాన్ని చాపి ఎవరెవరు ఎట్టి స్థితిలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నీ వెలుగుదువు గనక వారి హృదయ వాంఛనను తీర్చి నిబ్బరము కలిగి ధైర్యం కొనుటకు విడువని ఎడబాయిన దేవుడు నాకు తోడున్నాడని విశ్వాసముతో సాగుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.